హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన మ్యాథ్స్లోని M1 అనే పేపర్లో నుంచి మనం Unit 1 మ్యాట్రిసెస్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ A టు నార్మల్ ఫామ్ అండ్ హెన్స్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్. ఇచ్చిన మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్లోకి మార్చండి, దాని నుంచి ర్యాంక్ని కనుక్కోండి. మరి నార్మల్ ఫామ్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని అంటే 1 ఉపయోగించుకొని, R1ని ఉపయోగించుకొని R2ని R3ని 0లుగా చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోలు సెకండ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుని అంటే 4ని ఉపయోగించుకుని R1ని R3ని 0 చేయాలి. రోస్ అంటాం, R1 R2 R3, కాలమ్స్ అంటాం, C1 C2 C3. నెక్స్ట్ అట్లనే థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుని అంటే R3ని ఉపయోగించుకుని R1ని R2 ప్లేస్ని 0 చేయాలి. ఓకే, సో ఇంకా మనం 0 చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందంటే లేదన్నమాట, కాబట్టి ఇంకా స్టాప్ చేసేయాలి. సో ఫైనల్గా ర్యాంకుని ఎలా డిసైడ్ చేస్తామంటే, ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. జీరో రో అంటే ఏదైనా ఒక రోలు అన్ని జీరోలుగా ఉంటే దీన్ని జీరో రో అంటామన్నమాట. అదే జీరో కాకుండా ఇవి ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి, జీరో కాకుండా మిగిలిన ఉన్నాయి నాన్ జీరో ఎలిమెంట్స్. సో కాబట్టి దీన్ని నాన్ జీరో రో అంటాం. ఎన్ని నాన్ జీరో రోలు ఉన్నాయి, 3 ఉన్నాయి, కాబట్టి ర్యాంక్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. నాన్ జీరో రోలు 2 ఉంటే ర్యాంక్ 2 అవుతుంది. ఓకే, ఎస్. మరి ఈ యొక్క నార్మల్ ఫామ్లో మనం రోస్ని కాలమ్స్ని రెండింటిని ఆపరేషన్ చేయొచ్చు. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను. గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 2 3 1 4 2 2 6 5. ఓకే, మరి ఇప్పుడు ర్యాంక్ని కనుక్కుందాం. ఒక చిన్న పాయింట్ రాస్తున్నాను, టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ రెడ్యూసింగ్ ద గివెన్ మ్యాట్రిక్స్, రెడ్యూసింగ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ నార్మల్ ఫామ్ ఆర్ కెనోనికల్ ఫామ్ కూడా అంటాం. నార్మల్ ఫామ్ని ఇంకొక విధంగా కెనోనికల్ ఫామ్ అంటాం. టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ రెడ్యూసింగ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ నార్మల్ ఫామ్ బై యూజింగ్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్, బై యూజింగ్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్. ఓకే, మరి చూడండి ఎలా చేస్తాం. చెప్పాను ఫస్ట్ మన టార్గెట్ ఒక్కొక్కటి ఇక్కడ మీకు చూపిస్తున్నాం. సో R1 ఉపయోగించుకొని R2ని R3ని 0 చేయాలి బై యూజింగ్ R1. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమేమి వస్తాయి చూద్దాం. ఫస్ట్ నేను R1 రాస్తున్నాను, 1 R2 R1 R2. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఉపయోగించేది ఎవరిని ఇక్కడ, R1ని, అవునా. సో కాన్స్టెంట్ ఉంది కదా, 1 లేకుంటే 3 ఉంటే దాంతో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ R2 అంటే R2నే, మైనస్ 1 ఇంటూ R1. ఓకే, అదే రాశాను, డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. R2 అంటే 1, R2 అంటే 1, మైనస్ R1 అంటే 1, 0. నెక్స్ట్ ఇప్పుడు 1 అంటే R1, 2 అంటే R2, R3 R3. ఓకే, 1 రాశాను,
R1 నెక్స్ట్ 2 అంటే దీన్ని ఉపయోగించుకుని ఈ R3ని జీరో చేయాలి. R2ని జీరో చేసాం, R1ని ఉపయోగించుకుని ఇప్పుడు R3ని జీరో చేయాలి. ఎస్ చెప్పండి. సో ఉపయోగించే దాంతో క్రాస్ మల్టిప్లై చేయండి, 1 × R3 − 2R1 ఓకే. ఇక్కడ 2 పెట్టాలి. సో R3 అంటే ఎంత, ఇక్కడ 2 మైనస్ 2 × R1 అంటే ఎంత, 1. R1 అంటే 1, 2 − 2 ఎంత, 0. కాబట్టి సో ఇలా చేయాలి. ఏం లేదు, ఉపయోగించే దాంతో క్రాస్ మల్టిప్లై చేయండి. మీరు R1 R2 ఉపయోగించాలి. R1 దాని యొక్క కాన్స్టెంట్తో మల్టిప్లై చేయండి. కాన్స్టెంట్ అంటే అక్కడ R1 అంటే 1 అది. ఓకే సో ఎస్, ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఈజ్ ఈక్వలెంట్ టు R1 ఆపరేషన్ చేసాము లేదు, R2ని R3ని చేసాం, R1ని అలానే రాయండి, 1 2 3. ఎస్, ఇప్పుడు చూడండి ఏం చేశాను, R2 నుంచి R1ని తీసాను. ఇది R1 తీసేయండి. 1 − 1 = 0, 4 − 2 + 2, 2 − 3 − 1. ఓకే నెక్స్ట్ R3 రాసుకోండి ఫస్ట్, 2 6 5 మైనస్ చేద్దాం 2R1. R1ని 2తో మల్టిప్లై చేయండి, 2 1s 2 2 2s 4, 2 3s 6, మైనస్ ఉంది, మైనస్తో మల్టిప్లై చేయండి, ప్లస్ 2 ఇక్కడ, −2 క్యాన్సిల్, +6 − 4 అంటే +2, 5 − 6 అంటే −1. కాబట్టి సో 0 2 − 1. ఎస్, ఇప్పుడు మనం R2ని ఉపయోగించుకొని అంటే ఈ 2ని ఉపయోగించుకొని R1ని R3ని జీరో చేయాలి. ఓకే ఇప్పుడు ఇక్కడ కీ పాయింట్ ఏంటి, R2ని ఉపయోగిస్తున్నాం. ఎస్, మనం దేన్ని జీరో చేయాలో దాన్ని ఫస్ట్ రాసుకుందాం. R1ని జీరో చేయాలి. ఓకే మళ్ళీ ఇక్కడే R1 రాసేయండి స్పేస్, ఎందుకు ఇక్కడ కాన్స్టెంట్ని మనం మల్టిప్లై చేయాలి, మైనస్ ఉపయోగించేది ఎవరిని, R2ని. నెక్స్ట్ మళ్ళీ R3ని జీరో చేయాలి, సేమ్ R3 రాశాను, మైనస్ R2 ఉపయోగించేది. R2ని ఉపయోగించుకొని R1ని R3ని జీరో చేయాలి. ఫస్ట్ మనం R1 రాసుకోండి, ఫస్ట్ R1 ఏముందో, ఎస్ 2. నెక్స్ట్ R2 ఏముంది, 2 అది రాయండి. మనం ఇంకా R1ని జీరో చేయాలి, ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 once 2 2 times. ఓకేనా, మీరు లేకుంటే డైరెక్ట్గా 2R2 − 2R1 అట్లయినా చేయొచ్చు. ఓకేనా, ఎస్ అట్లు. ఇప్పుడు చూడండి ఉపయోగించేది ఎవరిని, R2ని. R2తో క్రాస్ మల్టిప్లై చేయి, R2తో క్రాస్ మల్టిప్లై చేయి, అంటే 2R1 − 2R2. ఉపయోగించేది చివరిలో రాయాలి, కాబట్టి ఇక్కడ 2R1 − 2R2. సో అదే రాశాను. సో అంటే 2 once 2 once, కాబట్టి 1 × ఇక్కడ డైరెక్ట్గా 1 1 రాసుకోండి, 1 × R1 − 1 × R2. ఇంకా ఇది రాయనవసరం లేదు, 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ R3ని చూద్దాం, 2 ఇక్కడ 2 ని. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవుతుంది. ఉపయోగించేది ఎవరిని ఇక్కడ, R2ని. సో కాబట్టి 1 × R3 − 1 × R2. ఉపయోగించేది దీన్ని R2ని, కాబట్టి 1 × R3 రాయడం లేదు, −1 × R2. ఓకే సో ఇప్పుడు న్యూ మ్యాట్రిక్స్ ఏంటో చూద్దాం. సో R1 R3ని మాత్రమే ఆపరేషన్ చేశాను, R2ని అలానే రాస్తుంది, 0 2 − 1. ఇక్కడ చూడండి డైరెక్ట్గా చేసేయచ్చు, R1 − R2 ఇందులోంచి తీసేయండి, 0 − 1 అంటే −1, 2 − 2 = 0, −1 − 3 ఇందులోంచి తీసే, −4. నెక్స్ట్ R3 − R2 ఇందులోంచి తీసే, 0 − 0, 2 − 2 = 0, −1 − −1 − 1 + 1 క్యాన్సిల్, 0. కాబట్టి ఎస్, అన్నీ 0 అయిపోయినాయి.
సో ఎస్, నెక్స్ట్ యాక్చువల్గా ఏమనుకున్నామంటే R3ని ఉపయోగించుకొని R1ని R2ని జీరో చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ జీరో అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం కాలమ్స్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఉపయోగించుకొని ఇంకా ఇది C3ని జీరో చేయాలి. ఓకే, నెక్స్ట్ C2ని ఉపయోగించుకొని C3ని జీరో చేయాలి. రెండు ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, దేన్ని జీరో చేయాలి? C3ని. కాబట్టి C3 ఫస్ట్ రాసుకోండి, నెక్స్ట్ ఇక్కడ C3 వస్తుంది, మైనస్ అట్రాక్ట్ చేద్దాం, ఉపయోగించేది C1 దీన్ని. ఓకే, ఇప్పుడు రఫ్లో చెక్ చేసుకోండి, C1 అంటే -1, C3 అంటే -4. ఓకే, రెండిటికి ఎప్పుడైనా మైనస్ ఉంటే మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్రెడీ మన రో ఆపరేషన్స్ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం, సో మైనస్ అట్లనే ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఉపయోగించేది ఎవరిని? C1ని. జీరో చేయాల్సింది C4ని. ఉపయోగించేది అంతా క్రాస్ మల్టిప్లై చేయండి. సో 1 × అంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, 1 × C3 -4C1. ఓకేనా, ఉపయోగించేది అంతా క్రాస్ మల్టిప్లై చేయండి, 1 × C3 -4C1. డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. C3 అంటే -4, -4 × C1 అంటే -1, -4 + 4 0. ఓకే, ఎస్, నెక్స్ట్. సో నేను C1ని ఆపరేట్ చేయలేదు, C2ని చేయలేదు, C3 చేశాను. C1 అలానే రాయండి, -1 0 0. నెక్స్ట్ 0 2 0. C3ని ఏం చేశాను? C3 రాయండి ఫస్ట్, -4 -1 0. C3 అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ మైనస్ చేద్దాం, 4C1. C1ని 4తో మల్టిప్లై చేయండి, -4 4 × 0 0. ఏం చేయాలి ఇక్కడ? మిడిల్లో మైనస్ ఉంది, మైనస్తో మల్టిప్లై చేయండి, ప్లస్ అవుతుంది, మైనస్ మైనస్. కాబట్టి మైనస్ చేయాలంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు -4 + 4 0, -1 - 0, -1 0 - 0 అంటే 0ని. కాబట్టి 0 - 1 0. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం C2ని ఉపయోగించుకొని C3ని జీరో చేయాలి. ఓకే, మరి దేన్ని జీరో చేయాలి? C3ని. అది రాసుకోండి, దేన్ని ఉపయోగించాలి? C2ని. ఫస్ట్ ఇది రాసేసుకోండి, -C2. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, 2 - 1 ఉంది కదా, దీంతో క్రాస్ మల్టిప్లై చేయండి. ఇది C2, ఇది C3 అనుకోండి, 2 × C3. ఓకే, మైనస్ ఉంది, ఒక మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 1 × C2. ఓకేనా, కాబట్టి డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, 2 × C3 అంటే ఎంత? C3 అంటే -1, ప్లస్ C2 అంటే ఎంత? 2, -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది. మీ ఇష్టం, ఎట్లయినా చేయొచ్చు. కాబట్టి ఉపయోగించేదంతా క్రాస్ మల్టిప్లై చేయండి, ఇంటర్చేంజ్ చేయండి అంతే. ఎస్, ఇప్పుడు C1ని అలానే రాసేస్తున్నాను, C2ని కూడా. ఇంకా 2C3, C3ని 2తో మల్టిప్లై చేయండి, 0 - 2 0, C2 0 2 0, యాడ్ చేయమన్నాడు. సో డైరెక్ట్గా 0 + 0, -2 + 0, 0 + 0, అన్నీ 0లు వచ్చేస్తాయి. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకొక చిన్న స్టెప్, సో ఎప్పుడైనా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంటు మైనస్ ఉండకూడదు అక్కడ. సో మైనస్తో మనం డివైడ్ చేద్దాం, R1 - 1, R2 - 2 1 అయిపోద్ది. ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1 వచ్చేట్టుగా చేయండి, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడ లేదు కాబట్టి నో ప్రాబ్లం, 0 ఉంది. సో R1 గివ్స్ R1 - 1. నెక్స్ట్ R2 గివ్స్ R2 - 2.
సో మైనస్ వన్ బై మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది, వన్ జీరో జీరో. నెక్స్ట్ జీరో టూ బై టూ వన్ జీరో, మళ్ళీ జీరో జీరో జీరో. ఎస్, ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. ర్యాంక్ ఎంత? టూ. ఇదంతా జీరో రో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక లైన్ రాస్తాం, దిస్ ఈ కాబట్టి. సో ఈ మెథడ్ ఏంటి, దిస్ ఈజ్ ఇన్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్. దెర్ఫోర్ ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, దెర్ఫోర్ ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, రోస్ ఎన్ని ఉన్నాయి, నాన్ జీరో రోస్ రెండు ఉన్నాయి, కాబట్టి ర్యాంక్ టూ అవుతుంది. దెర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు టూ. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.